హాయ్ అండి, గోరు చిక్కుడుగా పెసరపప్పు చేయటానికి కావలసిన పదార్థాలు ఉడకపెట్టిన గోరు చిక్కుడుగాయలు ఇవి. కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి ఒక విజిల్ వచ్చిన దాకా. ఇవి కూడా కొంచెం బాయిల్ చేసుకోండి. పెసరపప్పు, కొబ్బరి, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవి మిక్సీ చేసింది ఇక్కడ పెట్టాను ఇంగ్రీడియంట్. ఇది ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, సాల్ట్, కారం. ముందుగా పొయ్యి వెలిగించుకొని ఈ గరిటెతో 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు పెట్టేసుకోండి. పోపులోకి ఎండుమిర్చి, ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. అదిగోండి హీట్ అవుతుంది. పచ్చిపప్పు మినపప్పు వేసాము, తర్వాత జీలకర్ర, ఆవాలు వేసానండి. ఇది నేను గ్రౌండ్నట్ ఆయిల్ ప్యూర్ చేసింది వాడుతున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మీకు ఒక టిప్ చెప్తాను. గోరు చిక్కుడుకాయలు కొంచెం మృదువుగా ఉన్న గోరు చిక్కుడుకాయలు మీరు కొంచెం పీసిందనుకుంటే ఈ టైప్లో ఈ విధంగా కొంచెం తీసేసుకొని పెట్టేసుకోండి. అప్పుడు మీకు పీసు లేకుండా చక్కగా తినడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి ముక్కలు, చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని బాయిల్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. కరేపాకు ఇంకా వేయలేదు, ఇప్పుడు వేసాను. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. మనం గోరుచిక్కుడుకాయలు బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాము. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయండి, ఇంకా గోరుచిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, మీరు గోరుచిక్కుడుకాయలు బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. కొంచెం ఎల్లో కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు ఎల్లో. ఈ
నీరంతా లాగేస్తుందండి, కొబ్బరి పేస్ట్ వేస్తే నీరంతా లాగేసుకుంటుంది. బాగా వేయించండి, ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా ఫ్రై చేయండి వీటిని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇక బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి ఇవన్నీ వేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమన్నా కొంచెం వాటర్ లాంటిది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. లాస్ట్లో పెసరపప్పు వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని తర్వాత పెసరపప్పు వేసేయండి. బాయిల్ చేసిన పెసరపప్పు అనేది లాస్ట్లో సాల్ట్ ఒక టీ స్పూన్తో ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం వేసేయండి. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇలా బౌల్లోకి తీసేసుకోండి. గోర్చిక్కడిగా పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర వేస్తున్నాను.